అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రేణుకా గార్డెన్ కిచెన్. ఈరోజైతే రైస్తో పులావ్ చేసి చూపించబోతున్నాను. ఈ రైస్లోకి పెరుగుతో రహిత చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఈ రైస్ని పిల్లలకి టిఫిన్ బాక్స్లలోకి మనం లంచ్ చేయడానికి ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, మనకి ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక మిక్సీ గిన్నెలోకి క్లీన్ చేసి పెట్టుకున్న గుప్పెడు పుదీనాను, గుప్పెడు కొత్తిమీర ఆకును వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు 5-6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. టేస్ట్కు సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇందులో కొన్ని కాజు ముక్కల్ని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. కాజు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి వేరే ప్లేట్లో వేసుకోవాలి. ఇదే నెయ్యిలో కొన్ని బిర్యానీ ఆకుల్ని వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం చెక్కను కూడా వేసుకోవాలి. 3 యాలకులని వేసుకొని 4-5 లవంగాలను కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న 1-3 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త కలర్ మారిన తర్వాత 1/2 కప్ వరకు బీన్స్ని తీసుకోవాలి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. బీన్స్ని కూడా కాసేపు ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 మామూలు సైజు క్యారెట్ని తీసుకొని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 క్యాప్సికమ్ కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నింటిని కాసేపు వేయించుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ముక్కలకు పట్టే విధంగా బాగా వేయించుకోవాలి. ఈ ముక్కలన్నీ కాసేపు మెత్తగా అయ్యేంత వరకు వాటిని వేపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులో కాస్త సాల్ట్ వేసుకోవాలి ముక్కలకు పట్టే విధంగా, ఎందుకంటే కొంచెం ముందుగానే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోవాలి. సాల్ట్ అంతా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముక్క కాస్త మెత్తగా అయ్యేంత వరకు వేపుకొని ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా ముక్కలకు కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇందులో 2 కప్ల వరకు రైస్ని తీసుకోవాలి. రైస్కి ముక్కలు పేస్ట్ అంతా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. రైస్ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో పైన వేయించుకున్న కాజు ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడైతే రైస్ పులావ్ రెడీ అయిపోయింది. ఇందులోకి పెరుగుతో రహిత చేసుకుందాం. ఇప్పుడు 1 కప్పు తీసుకొని ఇందులో 1 కప్పు వరకు పెరుగును తీసుకోవాలి. చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్నపాటి కీరను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొన్ని సన్నగా తరిగిన క్యారెట్ ముక్కల్ని, కొన్ని ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. కొంచెం పుదీనాను కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని 1/2 ముక్క వరకు నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు విస్తర్తో కానీ స్పూన్తో కానీ బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం మనకి లూజ్గా ఉండడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా ఒకసారి బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. రైస్ పులావ్ పెరుగు రైత రెడీ అయిపోయింది. మీకు కూడా ఒకసారి నచ్చినట్లయితే ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.